న్యూస్డే ఫ్రెండ్స్ నేను మాధవి వెల్కమ్ టు మధు గార్డెనింగ్ ఈ రోజు వీడియోలో మీకు నేను మొక్కల్ని ట్రాన్స్‌ప్లాంట్ ఏ టైం లో చేసుకోవాలి అన్న విషయాన్ని షేర్ చేస్తానండి ఇక మనం గమనించినట్లయితే ఎండలు స్టార్ట్ అయ్యిని సో ఈ వారం 10 రోజుల్లోనే మీరు ఏమన్నా మొక్కలు ట్రాన్స్‌ప్లాంట్ చేసుకోవాలన్నా కూడా ఇదే కరెక్ట్ టైం అండి ఎందుకంటే ఎండలు పెరిగిపోతూ ఉంటాయి మనం మొక్కలు ట్రాన్స్‌ప్లాంట్ చేసుకోవడం తోటి అవి షాక్ కి గురై చనిపోతాయి కాబట్టి ఏమన్నా కట్టింగ్స్ పెట్టుకోవాలనుకున్నా లేదంటే మొక్కలు అల్లో నుండి చాలా రూట్స్ ఫామ్ అయిపోయిన తర్వాత వాటిని షిఫ్ట్ చేయాలనుకున్నా కూడా ఇదే కరెక్ట్ టైం అండి నేను కూడా ఈ రోజు మా సిస్టర్ వాళ్ళ గార్డెన్ కి వచ్చాను చాలా రోజుల తర్వాత ఇక్కడ కూడా కొన్ని మొక్కల్ని ట్రాన్స్‌ప్లాంట్ చేసుకున్నాము ఇంకా అలాగే నేను కూడా కొన్ని కట్టింగ్స్ ని తీసుకెళ్తున్నాను మా గార్డెన్ లో పెట్టడానికి సో మీరు కూడా ఏమన్నా ట్రాన్స్‌ప్లాంట్ చేయాలనుకున్నా లేదంటే కట్టింగ్స్ పెట్టాలనుకున్నా ఇదే కరెక్ట్ టైం అండి ఇంకొక విషయం అండి మనం ఎప్పుడు మొక్కల్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాలి అనుకున్నప్పుడు సాయంత్రం పూట చేయడమే బెటర్ అండి ఎందుకంటే రాత్రి అంతా కొద్ది టెంపరేచర్ తక్కువ ఉంటుంది కాబట్టి మొక్కలు మంచిగా ఉంటాయి ఇంకా అలాగే ట్రాన్స్‌ప్లాంట్ చేసే దాంట్లో కొద్దిగా ఎప్సమ్ salt వేయండి ఎందుకంటే మొక్కలు షాక్ కి గురవుతాయి ఒక కంటైనర్ నుండి ఇంకో కంటైనర్ కి షిఫ్ట్ చేసేటప్పుడు కాబట్టి కొద్దిగా ఎప్సమ్ salt ని అయితే మీరు యాడ్ చేస్తే మొక్కలన్నీ కూడా చాలా బాగా సర్వైవ్ అవుతాయండి ओके फ्रेंड्स माना चैनल ले कोट्टा का चूसना टाइप दे सब्सक्राइब चेस कोणी इंगला गार्डन अंटे इष्ट पड़े वालो यक्कड़ केलना कोड़ा ఏదన్న పిచ్చి మొక్క ఉన్నాయా లేకపోతే మొక్కలు ఏమన్నా ఎండిపోతున్నాయా ఇదే కాన్సంట్రేషన్ ఉంటుందండి నేను కూడా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలా కంటైనర్స్ లో గడ్డి ఉండింది ఇంకా కొన్ని కంటైనర్స్ లో మొక్కలు ఎండిపోయిని ఇంకా కొన్ని కంటైనర్స్ లో మొక్కలు చాలా రూట్స్ ఫామ్ అయిపోయి అది కుండిల్ పగిలిపోయే స్టేజ్ దాకా వచ్చని సో ఈ రోజు అయితే చెల్లి వాళ్ళ ఇంట్లో ఈ గార్డెన్ పని అయితే మొదలుపెట్టాము ఇంకా చాలా కంటైనర్స్లో మొక్కల్ని ట్రాన్స్‌ప్లాంట్ చేసుకున్నామండి ఇది చూస్తున్నారు కదా ఇంత చెత్త వచ్చిందండి తులసి చెట్టు నాకు ఒకటి కావాలమ్మ ఇప్పుడు తులసి చెట్టు కై మొక్కను తీయడానికి అయితే ఎంత కష్టపడ్డామనండి లాస్ట్ కి కుండీనే పగలగట్టాల్సి వచ్చింది రూట్స్ అన్నీ కూడా అసలు చాలా ఫామ్ అయిపోయి కింద మనం డ్రైన్ హోల్స్ పెట్టుకునే దాంట్లో నుండి కూడా రూట్స్ వచ్చేసినాయి సో చాలా కష్టపడ్డాం ఈ మొక్కను తీయడానికి ఇక ఎట్ లాస్ట్ తీసాము ఇంకా రూట్స్ కట్ చేయడానికి కూడా చాలా ప్రాబ్లం అయింది మాకు ఇక సగానికి కత్తి పెట్టి కట్ చేసేసాము ఇంకా వీటిని డివైడ్ చేసి ఒక రెండు మూడు కంటైనర్స్ లో అయితే మేము షిఫ్ట్ చేసుకున్నామండి లాస్ట్ అయితే కష్టపడి వీటిని అయితే సెపరేట్ చేసామండి వీటిని అయితే కొన్ని కంటైనర్స్ లోకి షిఫ్ట్ చేసుకున్నాము ఇంకా చాలా కంటైనర్స్ లో మొక్కల్ని రిపోర్ట్ చేసాము ఈ రోజు చాలా కంటైనర్స్ లో గడ్డి బాగా పెరిగిపోయింది అవన్నీ తీసేసాము నిమ్మకాయ మొక్క కాలంలో కొద్దిగా దాని గ్రోత్ అది ఆగిపోతుందండి ఇక ఇప్పుడు చక్కగా ఇలాగ పూత రావడం స్టార్ట్ అవుతుంది చెలివాల ఇంట్లో ఈ బ్లాక్ కలర్ టబ్ లో పెట్టారు ఈ నిమ్మ మొక్క ఎంత పూత మీద ఉందో మీరే చూడండి ఇంకా అలాగే కాయ సైజ్ కూడా చాలా బాగా వస్తున్నాయి పూత కూడా ఉంది నేను మీకు అంతకు ముందు చెప్పినట్టు చెల్లి వాళ్ళు కానీ మా అమ్మ వాళ్ళు కానీ కిచెన్ వేస్ట్ అంతా కూడా ఇలాగ డైరెక్ట్ గా కంటైనర్స్ లో వేసేస్తారు దానికి అదే ఎరువు అయిపోతుంది పర్టికులర్ గా మళ్ళీ ఎలాంటి ఎరువులు వీళ్ళు సెపరేట్ గా తయారు చేసి అయితే వేయరు అవే బలం అండి మీరు చూసినట్టయితే ఎంత పూత మీద ఉందో చూడండి ఇంకా ఈ బచ్చలి కూర ఎంత బాగుందో అండి నా దగ్గర లేదనేసి నేను కొన్ని సీడ్స్ అయితే చెల్లి దగ్గర నుండి తీసుకెళ్తాను ఇది కొమ్మ నుండి కూడా చాలా ఈజీగా పెరుగుతుందండి నేనైతే విత్తనాలని రోజు కలెక్ట్ చేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా మీ మిద్దె తోటల్లో ఏమన్నా మొక్కల్ని వేరే కంటైనర్స్లోకి మార్చుకోవాలి అనుకున్నప్పుడు ఇక ఇది కరెక్ట్ టైం అండి ఎండలు బాగా ముదిరే లోపే మనం మార్చుకుంటే మొక్కలు చాలా బాగుంటాయండి